Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో హఠాత్తుగా ఏమిటి మార్పు? కారణం ఆయనేనా? 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చాయ్ పే చర్చ అనే పద్ధతిలో కొద్దిసేపు ఒక టీ కొట్టు దగ్గర గడిపారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలోని అప్పికట్లలో పర్యటించారు. అప్పికట్లలో వెళుతూ ఉండగా మధ్యలో తన వాహనాన్ని ఆపించారు. తన వాహనంలో నుండి దిగిన చంద్రబాబు ఎదురుగా కనిపించిన టీ కొట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడున్న మహిళలతోనూ చిన్న పిల్లాడితోనూ మాట్లాడారు. ఇంతలో ఒక మహిళ టీ పెట్టి తీసుకొచ్చారు. ఆమె తెచ్చిన టీ కప్పుని చంద్రబాబు తీసుకుని తాగారు. ఆ టీ కొట్టు దగ్గరే ఉన్న బల్లపైన కూర్చుని పిల్లాడితో కాసేపు మాట్లాడారు. ఇదంతా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చంద్రబాబుకు Z+ సెక్యూరిటీ ఉన్న విషయం తెలిసిందే. తొందరగా జనాల్లోకి వెళ్లడం కష్టమే. అయితే అప్పికట్లలో మాత్రం తనంతట తానుగా వెహికల్ను ఆపించి మరీ టీ కొట్టు దగ్గరకు వెళ్లి టీ తాగారు. మామూలుగా అయితే చంద్రబాబు స్వభావానికి విరుద్ధం ఇది. టీ కొట్టు దగ్గర మహిళలు చెప్పింది శాంతం విన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు చెప్పేది వినే అలవాటు చంద్రబాబుకు లేదు. మొదటి నుండి ఆయన స్వభావం ఏంటంటే, తాను చెప్పేదే ఎదుటి వాళ్ళు వినాలి అంతే. తాను చెప్పదలుచుకున్నది చెప్పేసి ఏదో ముక్తసరిగా విన్నట్లు విని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మాత్రం మహిళలు చెప్పింది విన్నారు. అలాగే మహిళ పెట్టించిన టీ తాగడం కూడా చూసిన జనాలకు కొత్తగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు బయట కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అలాంటిది కొట్టు దగ్గర టీ తాగారంటే అదంతా రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ డైరెక్షన్ అనే అనుకోవాలి. డైరెక్షన్ ఎవరిదైనా కొత్త తరహా ప్రయోగం చంద్రబాబుకు ఎంతవరకు లాభిస్తుందన్నది చూడాల్సిందే.